సినిమాయన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాట క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నాం మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ది బాయ్స్ సీజన్ 3 కంప్లీట్ రివ్యూ. ది బాయ్స్ సీజన్ 3 టాప్ లేపేసింది. అక్కడ ఇక్కడ కాదు, ప్రపంచం అంతా మామూలుగా కాదు, సాలిడ్గా టాప్ లేపేసింది అంతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ది బాయ్స్ సీజన్ 3 స్ట్రీమ్ అవటం మొదలు పెట్టింది. సీజన్ కంప్లీట్ అయిపోయింది. ఈ సీజన్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ అంతా కూడా గ్రేటెస్ట్ మజా ఉంది, అందుకనే ఆల్ ఓవర్ గ్రేట్ రెస్పాన్స్ ఏ కనిపించింది ఈ సీజన్ కి. మాట్లాడుకుంటే ది బాయ్స్ సీజన్ 3 లో ఉన్న విశేషాల గురించి, అద్భుతాల గురించి, ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్ గురించి మన సమీక్షలో. ప్రధానంగా ఈ సీజన్ లో ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే, ప్రతి ఎపిసోడ్ లోనూ ఎంగేజింగ్ స్టఫ్ ఉంది, ఎంటర్టైనింగ్ బ్లాస్ట్ ఉంది. ఆ బ్లాస్ట్ సీజన్ మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ గా సాలిడ్ కిక్ ఇస్తానే వచ్చింది. అంటే ఒక కథలో ఎమోషన్ ని, యాక్షన్ ని, బ్లాక్ కామెడీని, సటైరికల్ కామెడీని, థ్రిల్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ప్రత్యేకమైన వినోదాన్ని పంచటం రేర్ గా చూస్తాం. రేర్ ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు, అది పక్కాగా కుదిరినప్పుడు ఎంజాయ్మెంట్ అల్టిమేట్ గానే ఉంటది, ఎక్స్పీరియన్స్ అన్బిలీవబుల్ రీతిలోనే ఉంటది. ఆ ప్రత్యేకత ఈ సీజన్ లో పుష్కలంగా ఉంది. ది బాయ్స్ సిరీస్ కథ ఏమిటో మనకు తెలుసు. ఈ కథలో సూపర్ హీరోలు విలన్స్, మామూలు మనుషులు హీరోలు. సూపర్ హీరోల అరాచకాల్ని కట్టడి చేసి వాళ్ళని అంతం చేయాలన్న ఉద్దేశంతో పుట్టుకొచ్చిందే ది బాయ్స్ గ్రూప్. ప్రపంచంలో ఎవరికి పవర్స్ లేకుండా చేయాలి అన్నదే వాళ్ళ లక్ష్యం. పవర్స్ ఉన్న వాళ్ళని పవర్స్ లేని వాళ్ళు ఎదిరించటం, ఓడించటం ఒక రకంగా అసాధ్యం. కానీ సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఏదో ఒక మార్గం ఖచ్చితంగా దొరుకుద్ది. ఆ మ్యాటరే ది బాయ్స్ ని నడిపిస్తూ ఉంటది. అదే ఈ సిరీస్ కి బ్యూటీ. ఈ సిరీసే ఒక స్పెషల్. అందుట్లో సీజన్ 3 ఇంకా స్పెషల్ అనే చెప్పాలి. సీజన్ 3 స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో చాలా అట్రాక్టివ్ స్టఫ్ ఉంది. ఇనిషియల్ గా కనిపించే టెర్మైట్ ఎపిసోడ్, సూపర్ హీరోల మీద స్పూఫ్స్ వగేరా వగేరా, ఇవన్నీ కూడా పక్కాగా అట్రాక్టివ్ మెటీరియల్ ఈ సీజన్ కి సంబంధించి. వన్స్ అట్రాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు గేమ్ మొదలైంది. ఈ సీజన్ లో బ్రహ్మాండమైన గేమ్ నడిచింది ఈ సీజన్ మొత్తం అని చెప్పాలి. అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, స్పూఫ్ కామెడీస్, బ్లాక్ కామెడీస్ ఉన్నప్పుడు కథలు వీక్ గా ఉంటాయని. కానీ ఈ సిరీస్ కి బలమే అద్భుతమైన కథ, స్ట్రాంగ్ క్యారెక్టర్స్, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. లో నేను ఒక చోట చదివాను, ఆ విషయాన్ని గట్టిగా నమ్ముతాను కూడాను, గొప్ప పాత్రలు బలమైన అర్థవంతమైన ఘటనల నుండే మంచి కథ పుడుతుంది అని. అది నిజం. ఈ సిరీస్ ని చూస్తున్న సేపు ఆ మాట నాకు పదే పదే గుర్తొస్తానే ఉంది. ఎందుకంటే అసలు ఏంటా క్యారెక్టర్స్, ఎంత స్ట్రాంగ్ అండ్ పొటెన్షియల్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, ఎలాంటి రైటింగ్ ఉంది అసలు ఈ సిరీస్ లో, అద్భుతం అనే మాట్లాడాలి. అబ్బురపరిచే స్టోరీ రైటింగ్ ఉంది ఈ సిరీస్ లో, మెస్మరైజ్ చేసే స్టోరీ టెల్లింగ్ ఉంది ఈ సిరీస్ లో. అద్భుతమైన పనితనం కనపడింది అంటే ఖచ్చితంగా అల్టిమేట్ ఎంజాయ్మెంట్ వస్తుంది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ది బాయ్స్ సీజన్ 3 ని చాలా మంది బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు తెలిసిందే, హోమ్ ల్యాండర్ ని, ఓట్ ఆర్గనైజేషన్ ని అంతం చేయాలన్న ఉద్దేశంతోనే ది బాయ్స్ గ్రూప్ ఉంది. తన గ్రూప్ తో కలిసి సూప్ గన్ ని వెతికే పనిలో ఉన్నాడు. అంటే సూపర్ గన్, ఆ గన్ తోనే హోమ్ ల్యాండర్ ని చంపొచ్చు అని ఓ నిజం తెలిసింది వాళ్ళకి. ఆ ఆయుధాన్ని వెతుక్కుంటూ బాయ్స్ రష్యా వెళ్లారు. పోతే అక్కడ వాళ్ళకి దొరికింది వేరు సోల్జర్ బాయ్, బయటకు వచ్చాడు. ఎప్పుడో చనిపోయాడు అనుకున్న సోల్జర్ బాయ్ బయటకు వచ్చిన విషయం చాలా మంది సూపర్ హీరోలని కలవరబెట్టింది, భయపెట్టింది, వాళ్ళకి వణుకు పుట్టించింది. సోల్జర్ బాయ్ కనిపించకుండా పోవటానికి కారణం నమ్మక ద్రోహం. ఆ ద్రోహానికి అతను ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టాడు. అతని ప్రతీకారానికి హెల్ప్ చేస్తూ హోమ్ ల్యాండర్ ని చంపటానికి సోల్జర్ బాయ్ ని ఉపయోగించుకోవాలి అనుకుంటారు బిల్లీ బోచా, హుయ్. ఇద్దరు కూడా టెంపరీ వీ తీసుకుంటున్నారు. అది తీసుకుంటే 24 గంటల పాటు సూపర్ హీరోలు అవుతారు, సూపర్ పవర్స్ వస్తాయి. పోతే అందులో ఒక పెద్ద ప్రమాదం ఉంది. బిల్లీ బోచా తీసుకున్న నిర్ణయం కొంతమంది బాయ్స్ కి నచ్చలేదు. మదర్స్ మిల్క్ కి నచ్చలేదు, స్టార్ లైట్ కి నచ్చలేదు, ఫ్రెంచీ కి నచ్చలేదు, కెమికో కి నచ్చలేదు. సో బాయ్స్ రెండు గ్రూప్ గా చీలిపోయారు. పోతే అసలు బాయ్స్ లక్ష్యం నీతి, నిజాయితీ, మదర్స్ మిల్క్ ని సపోర్ట్ చేసిన వాళ్ళ వైపే ఉంది. బిల్లీ బోచా కొన్ని కఠోరమైన నిర్ణయాలు తీసుకున్నాడు, తప్పలేదు. ఎందుకంటే హోమ్ ల్యాండర్ ని చంపాలి అన్న పగ అతని చేత అలాంటి నిర్ణయాలు తీసుకునేట్టు చేసింది. దాని మూలంగా కొన్ని అనూహ్యమైన పరిణామాలు ఏర్పడ్డాయి. అనూహ్యమైన పరిణామాలు ఏర్పడినప్పుడే కదా థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయ్యేది. ఈ సీజన్ లో థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ టన్నులు కొద్దీ ఉంది. బిల్లీ బోచా క్యారెక్టర్ లో ఒక అద్భుతమైన సంఘర్షణ ఉంటది. పగ తీర్చుకోవాలి, నమ్మిన వాళ్ళని కాపాడుకోవాలి, అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి,
వాటన్నిటిని అతను ఫాలో అవుతున్నప్పుడు బ్యూటిఫుల్ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. బిల్లి బుచ్చర్ రూపంలో ఒక సాలిడ్ పొటెన్షియల్ హీరోని చూస్తాం. అతని హీరోయిజం అందరికీ బాగా నచ్చుద్ది కూడాను. తర్వాత హోమ్లాండ్ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో కూడా ఆసక్తికరమైన మానసిక సంఘర్షణ ఉంటది. అతని మనస్తత్వం మూలంగా క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్, అతను తీసుకున్న నిర్ణయాల మూలంగా క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా బాగుంటాయి. వాటిని వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. హోమ్లాండర్ కి సంబంధించి, సోల్జర్ బాయ్ కి సంబంధించి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అవి సర్ప్రైజ్ చేస్తాయి, థ్రిల్ చేస్తాయి. సోల్జర్ బాయ్ క్యారెక్టర్ ఈ సీజన్ లో స్పెషల్ హైలైట్ అని చెప్పాలి. సోల్జర్ బాయ్ క్యారెక్టర్ సీజన్ లో ఎంటర్ అయిన దగ్గర నుండి ప్రతి ఎపిసోడ్ కి ప్రత్యేకమైన అటెన్షన్ వచ్చింది. సూపర్ ఎంటర్టైన్మెంట్ మొదలయ్యింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చుట్టూ క్రియేట్ అయిన ఎమోషన్స్, సిచ్యువేషన్స్, ట్విస్ట్లు, టర్న్లు వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అంతే. ది బాయ్స్ సిరీస్ ని ఫాలో అవుతున్న వాళ్ళు సీజన్ 3 ఖచ్చితంగా సాలిడ్ గా థ్రిల్ అవుతారు. సీజన్ 3 మాత్రం ఊహించని సర్ప్రైజ్లు ఉన్నాయి, షాక్ చేసే ట్విస్ట్లు ఉన్నాయి. అవి మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి. వాటి గురించి డీటెయిల్డ్ గా చెప్పను, ఎందుకంటే మీ ఎక్సైట్మెంట్ ని స్పాయిల్ చేసే ఉద్దేశం నాకు లేదు. చూడండి మీరు సీజన్ ని, ఖచ్చితంగా మీకే అర్థం అవుద్ది. ప్రతి ఎపిసోడ్ లోనూ ఏదో ఒక ఫ్యాంటాస్టిక్ హైలైట్ ఉంటానే ఉంటది. నాకు బాగా నచ్చిన హైలైట్ మొత్తం ఈ సీజన్ మొత్తానికి హైలైట్ అంటే 6th ఎపిసోడ్ లో ఉంది. ఫస్ట్ టైం హోమ్లాండ్ సోల్జర్ బాయ్ ఫేస్ టు ఫేస్ వస్తారు. హోమ్లాండ్ ఆ సీన్ లో చాలా బాగా షాక్ అవుతాడు. అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి బిల్లీ బూచా గురించి, హోయి గురించి. ఆ సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. అలానే ఎపిసోడ్ 7 మైండ్ స్ట్రోమ్ మూలంగా ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ లో మంచి ఎమోషనల్ స్టఫ్ ఉంది. తర్వాత ఈ సిరీస్ రేటింగ్స్ లో టాప్ గా నిలబడటానికి కారణం ప్రధానంగా ఎమోషన్ అనే చెప్పాలి. ఈ కథలో ప్రతి క్యారెక్టర్ కి ఒక మోటివ్ ఉంటుంది, అలాగే ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ మూలంగానే ప్రతి క్యారెక్టర్ స్ట్రాంగ్ గా కనపడుద్ది. కథలో ఏ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ కి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ మోటివ్ ఉంటుంది. దాని మూలంగా ప్రతి క్యారెక్టర్ కూడా కథని బలంగా మలుపు తిప్పుతా ఉంటది. స్టార్ లైట్ కి ఒక ఎమోషనల్ మోటివ్ ఉంటుంది, సూపర్ పవర్స్ ని మంచి కోసం ఉపయోగించాలి అని. కానీ అది సాధ్యం కాదు, అట్లీస్ట్ చెడుని ఆపుదామనైనా ప్రయత్నిస్తూ ఉంటది. కిమికో ఫ్రాంచే వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ రిలేషన్షిప్ ఈ సీజన్ కి వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. కిమికోకి పవర్స్ పోయాయి. కిమికోకే కాదు, ఏ సూపర్ హీరోకైనా పవర్స్ పోయే అవకాశం ఉంది. ఎలా పోతాయి? అది ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్. సీజన్ చూసి ఆ ట్విస్ట్ గురించి మీరే తెలుసుకోండి. సర్ప్రైజ్ అవ్వండి, థ్రిల్ అవ్వండి. పవర్స్ పోయిన కిమికో ఒక టెరిబుల్ సిచ్యువేషన్ లో ఫ్రాంచీని కాపాడుకుంటది. ఆ సీన్ మస్తు మాస్ కిక్కేస్తుంది. కిమికో ఫ్రాంచీ మధ్యన ఒక డ్రీమ్ రొమాంటిక్ సాంగ్ కూడా పెట్టారు. అది స్పెషల్ అని చెప్పాలి, స్పెషల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. ఈ సీజన్ లో ఫైనల్ ఫైట్ లో ఎవరు ఎవరితో ఫైట్ చేస్తున్నారు, ఎవరు ఎవరిని ఆపుతున్నారు, ఇవన్నీ క్షణాల్లో మారిపోతా ఉంటాయి. ఆ మూమెంట్స్ ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తాయి. సీజన్ ఎండ్ అయిన తర్వాత చూస్తే చాలా క్లూస్ ని వదిలిపెట్టేశారు. వాటన్నిటిని గ్యాదర్ చేసుకుని చూస్తే 4th సీజన్ కన్ఫర్మ్ అని ఓ క్లారిటీకి వచ్చేయచ్చు. బిల్లీ బుచ్ హెల్త్ కండిషన్, బాయ్స్ టీమ్ లోకి కొత్త మెంబర్స్ వచ్చారు, రయాన్తో హోమ్లాండర్ మొదలుపెట్టిన కొత్త ఎత్తుగడ విక్టోరియా న్యూమ్యాన్ వైస్ ప్రెసిడెంట్ కాబోతుంది, ఇవన్నీ కూడా ది బాయ్స్ సీజన్ 4 మీద ఎక్సైట్మెంట్ ని పెంచుతున్నాయి. ఆ క్లూస్ కి సమాధానాలు వెతుకుతుంటే సీజన్ 4 మీద ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది. సో సీజన్ 4 కోసం వెయిటింగ్ గట్టిగానే ఉంటది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా అయితే ది బాయ్స్ సీజన్ 3 ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. డోంట్ మిస్ ఇట్. అన్ని ఎపిసోడ్స్ స్ట్రీమ్ అవుతున్నాయి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.